అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు వ్లాగ్. ఈరోజు అనదర్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. మేము కొత్త హౌస్ తీసుకున్నాను అన్నాం కదా, సో అదనమాట. సో ఈరోజు మా కొత్త హౌస్ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఏంటంటే ఒక మెస్ లాగా కూడా ఇచ్చారనమాట, ఎందుకంటే మేము ఉండే ఏరియాలో కోతులు చాలా ఎక్కువ ఉట్టుట్టునే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఇంట్లోకి కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇలా గ్రిల్స్ బయట పెట్టించి ఇచ్చారనమాట. సో చాలా బాగుంది. సో మెయిన్ ద్వారం వచ్చేసి ఇదన్నమాట, మనకి తూర్పు ముఖ ద్వారం వస్తుంది. సో లోపల చూస్తే ఈ విధంగా ఉందన్నమాట, చాలా స్పేషియస్గా ఉందండి. నాకు ఎలా అయితే కావాలో అలాగే ఉందన్నమాట. సో మేముండే ఏరియాలో మెయిన్ ప్రాబ్లం కోతులు అన్నమాట. కోతుల భయం అయితే చాలా ఉంది. సో అది మరి ఎప్పటికీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో తెలియదు, కానీ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. మనుషుల మీదకు కూడా వచ్చేసేంత ఉంటాయన్నమాట. సో అందుకని జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి ఇల్లులు అనేవి. గ్రిల్స్ ఉన్న ఇళ్ళలే తీసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో అది హాల్ అన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా వచ్చిందండి, చాలా బాగుంది హాల్ అనేది. సో ఇదంతా కూడా క్లీనింగ్ అవుతుంది, ఆల్రెడీ క్లీన్ చేసి ఇచ్చారు, బట్ ఏంటంటే జస్ట్ నార్మల్గా ఇంకా మళ్ళీ పైన క్లీనింగ్ అనేది చేసుకుంటున్నాము. సో ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే సైడ్కి కిచెన్ ఉందన్నమాట, తర్వాత మధ్యలో పూజ గది ఉంది. సో పూజ గది పక్కన సో కిచెన్ అన్నమాట. సో ఈ విధంగా ఉంది. కబోర్డ్స్ అట్లాంటివి ఏమీ లేవండి, జస్ట్ నార్మల్గానే ఉంది, బట్ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఈ విధంగా ఉందన్నమాట. సో మనకి అంతా కూడా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. పక్కన ఇది ఒకటి వచ్చింది, జస్ట్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. సో డైనింగ్ ఏరియా అన్నమాట ఇది. ఈ విధంగా ఉంది. ఇంకా కిచెన్ పక్కన కూడా మనకి బాల్కనీ వచ్చిందన్నమాట, అంటే గ్రిల్స్తో ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇట్లా కొంచెం స్పేస్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అన్నమాట, దానికి కామన్గా బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ బయటికి వస్తే ఇంకా హాల్లోనే కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. సో సింక్ పక్కనే కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఇంకా ఇది వచ్చేసి పిల్లల రూమ్ అన్నమాట. సో డబుల్ బెడ్రూమ్ అండి, అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ వెలుతురు కూడా చాలా బాగుందన్నమాట, చాలా నీట్గా ఉంది. అండ్ అదేవిధంగా మనకి బయట విండోస్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఉందన్నమాట హౌస్ అనేది. ఇంకా నేను మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత హౌస్ హోమ్ టూర్ అనేది చేస్తాను. సో ప్రస్తుతానికైతే క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం ఎక్కడక్కడే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మేము క్లీన్ అనేది చేసేసుకుని తర్వాత చేంజ్ అవుదాము అనే ఉద్దేశంతో ఫస్ట్ క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాము. సో ఈ ఊరు నుంచి రాగానే మేము షిఫ్ట్ అవ్వడం కాబట్టి కొంచెం వర్క్ అనేది చాలా ఎక్కువ పడిపోయిందండి, ఎక్కువ పనులన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము ఫస్ట్ ఇదంతా కూడా మాప్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యి మొత్తం అన్నీ క్లీనింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా ఎక్కడక్కడే పెండింగ్ అనేది పడిపోయినాయి. సో బయట అయితే చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి ఇక్కడ తులసి కోట ఇవన్నీ కూడా పెట్టుకొని అరేంజ్ చేసుకుందామని ఆ ఉద్దేశం అయితే ఉందన్నమాట. సో ఇలా గ్రిల్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి భయము లేదు, ఫుల్ సెక్యూర్డ్గా ఉందండి. మనకి సీసీ కెమెరాలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ, అంటే ఈ మొత్తం హౌస్ అంతా కూడా సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి కాబట్టి చాలా సెక్యూర్డ్గా ఉండొచ్చు. ఇక్కడ కూడా మేము ఉండే ఏరియాలో దొంగలు చాలా ఉన్నారండి. రీసెంట్గా మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా దొంగలు పడ్డారనమాట. సో దానివల్ల చాలా భయము. ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా దొంగల భయం చాలా ఉంటుంది ఇక్కడ. సో అందుకని చెప్పి చాలా సెక్యూర్డ్గా ఉంది. సో ఇంకా ఇక్కడ అంతా కూడా మాపింగ్ అనేది పెడుతున్నాం, ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత హాల్ జస్ట్ ఒక లుక్ అనేది వచ్చిందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించేది మీషోలో తెప్పించుకున్నానే, చాలా బాగుంది. నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా మంచి లుక్గా ఉన్నాయన్నమాట, మనకి తక్కువ ప్రైస్లోనే పడుతుంది, చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చిందన్నమాట. సో ఇవన్నీ కూడా జస్ట్ నాకున్నవన్నీ నేను జస్ట్ నార్మల్గా పెట్టి చూస్తున్నాను ఎలా ఉంది ఏంటని చెప్పి. బాగానే ఉందండి,
ఇప్పుడు హాల్ అంతా కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అలా కొంచెం కొంచెం వర్క్ అనేది పూర్తి చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు పాప ఉంది కాబట్టి తనని చూసుకోవాలి, ఇంకా మిగిలిన వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇలా కొంచెం కొంచెం డివైడ్ చేసుకుని చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూపించేది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీషోలో అయితే చాలా తక్కువ ప్రైస్ పడుతుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనకి రీజనబుల్ ప్రైస్కి మనకు అనుకున్నాం అనుకున్నట్టు వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా మా వారు ఫ్యాన్స్ అనేవి బిగుస్తున్నారు, చూస్తున్నారనమాట, అంటే బాగా డస్ట్ బాగా పట్టేస్తుంది, ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నాము. క్లీన్ చేసేసి ఇంకా బిగించేయాలి. సో ఈ పనులన్నీ కంప్లీట్ అవ్వాలంటే నాకు 1 వీక్ కంపల్సరీ పడుతుందండి. అంటే కిచెన్ మొత్తం అన్ని సర్దాలి, హాల్ సర్దాలి, అండ్ బెడ్రూమ్స్, బట్టలు ఇవన్నీ కూడా సర్దుకోవాలి కాబట్టి, ఇంకొకదాన్ని చేసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ 1 వీక్ వరకు పడుతుంది. నేను మిగిలిన వర్క్ ఏదైతే ఉంటుందో అదంతా ఉదయం ఉన్నప్పుడే చేసుకుంటున్నాను, ఎందుకంటే పాపను చూసుకున్న నేను మిగిలిన వర్క్ నేను చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి ఇక్కడ ఇలా చేస్తున్నాం అనమాట. హనీకి కూడా ఈ హౌస్ తీసుకోవడం వల్ల హనీకి కూడా స్కూల్కి దగ్గరండి, సో చాలా రీజన్స్ ఉన్నాయి ఈ హౌస్ తీసుకోవటానికి. హనీకి స్కూల్కి దగ్గర అవుతుంది, కోతుల భయం ఉండదు అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం అన్నమాట. అండ్ మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరగా ఉండాలి, అంటే అన్నిటికీ వెళ్ళటానికి షాప్స్కి అన్నిటికీ కూడా అవైలబుల్ ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాము. సో ఈ విధంగా ఉందన్నమాట. సో ఇంకెలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంటిని అంతా కూడా ఒక్కసారి నార్మల్గా డీప్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా శ్రావణ మాసం టైంకి మళ్ళీ జస్ట్ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో చాలా డస్ట్ అనేది ఉందండి, డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాము. తర్వాత బాత్రూమ్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. అంటే వీళ్ళు పెయింట్ చేసే ఇచ్చారు, కాకపోతే ఫస్ట్ ఎప్పుడో క్లీన్ చేసినట్టున్నారండి, ఇంకా మళ్ళీ మేము క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము తీసుకున్నది ఓన్ హౌస్ కాదండి, రెంటెడ్ హౌస్ అన్నమాట. అయితే చాలా సెక్యూర్డ్గా ఉంది, పాపకి స్కూల్కి దగ్గరగా ఉంది, ఇలా ఉన్నాయని మంచి కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల ఈ హౌస్ అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా పాలు పొంగించి పూజ అనేది నేను రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను, పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఈ రోజంతా క్లీనింగ్ వర్కే సరిపోయిందండి. సో పాతవి ఏవైతే ఉన్నాయో పనికిరానివి అవన్నీ కూడా బయట పడేసాము, అండ్ కొన్ని కొన్ని బట్టలు అయితే బయట ఇచ్చేసామన్నమాట. సో ఇవన్నీ పనులు పూర్తయ్యేటప్పటికి ఇంక ఓపిక లేదు, అందుకని ఇంకా బయట తీసుకొచ్చేసారనమాట బ్రేక్ఫాస్ట్ అనేది. అండ్ లంచ్ కూడా ఇంక బయట చేసేస్తాము. సో ఇంకా ఇక్కడ బయట వచ్చేసి ఇడ్లీ ఉంటుంది అండ్ బజ్జీ ఉంటుంది అనమాట. మేము ఉండేది అంత పెద్ద సిటీ ఏం కాదండి, హైదరాబాద్కి ఇంకా బాగా దూరం అనమాట, అంటే కొంచెం సిటీకి దూరంగా ఉంటాము. దీనివల్ల ఏంటంటే కొంచెం అన్నీ అవైలబుల్ ఉండవు, ఏదైనా కావాలంటే కొంచెం జర్నీ చేసి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఇంకా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవి ఇలా ఉంటాయన్నమాట. జస్ట్ మెడికల్గా అండ్ అత్యవసర షాప్స్ ఏవైతే ఉంటాయో అవి బాగానే ఉంటాయి, బట్ ఏదైనా మంచిగా షాపింగ్ చేయాలి, ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ హైదరాబాద్ సిటీలోకే రావాలన్నమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బజ్జీ అండ్ ఇడ్లీ తీసుకొచ్చారు, ఇంకా మేము ఇవి బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నాము. సో ఇదండి మా కొత్తగా తీసుకున్నటువంటి హౌస్ అనేది. ఇది సర్దిన తర్వాత హోమ్ టూర్ అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకా ముందుకు వెళ్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.